హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి అమ్మాయి తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఎదుటివారితో షేర్ చేసుకోలేదు అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తన భర్తతో కూడా తన గురించి కొన్ని విషయాలను చెప్పుకోలేదు అలా ప్రతి అమ్మాయి తన తల్లిదండ్రులతోనే కాకుండా తన భర్తతో కూడా చెప్పుకోలేని నాలుగు విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మాయిలు చిన్నప్పుడు నుంచి తన మనసులోని విషయాలు తన తల్లిదండ్రులతో చెప్పుకుంటారు అలాగే వారు పెద్దవాళ్లు అయిన తర్వాత వారి మనసులోని విషయాలను తమతో కలిసి చదువుకునే తమ స్నేహితులతో పంచుకుంటారు ఆ తర్వాత అమ్మాయికి తన తల్లిదండ్రులు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి మన భర్తతోటి తన మనసులోని విషయాలను చెప్పుకుంటుంది పెళ్లైన తర్వాత ప్రతి అమ్మాయి తన భర్తను తన సర్వస్వం అని అనుకుంటుంది తను చనిపోయే వరకు తన భర్తతోనే ఉండి తన భర్తని బాగా చూసుకోవాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది అలా పెళ్లైన ప్రతి అమ్మాయి తన భర్తని సర్వస్వం అనుకుని తన మనసులోని మాటలన్నీ తన భర్త తోటి పంచుకుంటుంది కాని ప్రతి అమ్మాయి తన మనసులో ఉండే నాలుగు మాటలు మాత్రమే తన భర్త తోటి చెప్పుకోదు ఆ నాలుగు విషయాలు ఏంటంటే వాటిలో ఒకటి తను మొదట ప్రేమించిన ప్రేమ గురించి తన భర్తకు చెప్పదు ఎందుకంటే ఈ విషయం వల్ల తన సంసార జీవితంలో గొడవలు వస్తాయని ఈ విషయం చెప్పదు అందుకే తన ముందు ప్రేమించిన విషయాన్ని తన భర్తకు తెలియకుండా ఉండాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది అందుకే ఈ విషయాన్ని ప్రతి అమ్మాయి తన భర్తతో చెప్పదు అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను కూడా తన భర్తతోటి ఏ అమ్మాయి చెప్పుకోదు ఎందుకంటే తన పర్సనల్ విషయాలు తనకు మాత్రమే తెలియాలి ప్రతి ఒక్కరితో చెప్పకూడదని అమ్మాయిలు అనుకుంటారు అందుకే ఈ విషయాన్ని తన భర్తలకు తెలియకుండా అమ్మాయిలు ఉంచుతారు అంతేకాకుండా అమ్మాయిలు వారు దాచుకునే డబ్బుల గురించి కూడా తన భర్తకు తెలియనివ్వరు ఎందుకంటే ఆ డబ్బులుతో వారు తమకు కావలసిన వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటారు అందుకే వారు డబ్బులు దాచుకున్న విషయాన్ని కూడా తన భర్తకు తెలియకుండా దాస్తారు అంతేకాకుండా అమ్మాయిలు వారి ఒంట్లో ఏమైనా అనారోగ్యం ఆ విషయాన్ని తన భర్తకు చెప్పరు ఎందుకంటే ఆ విషయం తెలిసి తన భర్త బాధపడతానని ఆ విషయాన్ని తన భర్తకు తెలియకుండా ఉంచుతారు ఫ్రెండ్స్ చూశారుగా ఈ నాలుగు విషయాలు అమ్మాయిలు తన భర్తలకు తెలియకుండా ఉంచుతారు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి